धार्मिक कार्मिक क्षेत्रम राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारम एसएस न्यूज के स्वागत मीरोजु वार्तलु यल्लारेड्डिपेट मंडल केंद्रंलो मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु दोम्माट नरसय्य जूडो पादयात्रनु प्रारंभिंचारु यल्लारेड्डिपेट मंडलम बंडलिंगंपल्ली ग्रामं नुंचि कांग्रेस नेता राहुल गांधी चेपट्टिन जूडो पादयात्रकु संघीभावंगा यल्लारेड्डिपेट मंडलम बंडलिंगंपल्ली ग्रामं नुंचि मंडल कांग्रेस पार्टी नायकुलु पादयात्र प्रारंभिंचारु डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकि पूलमालु वेसि निवाळुलर्पिंचि कांग्रेस पार्टी जिल्ला अध्यक्षुलु नागुल सत्यनारायण जेंडा ऊपि पादयात्र प्रारंभिंचारु सिंगारं ग्रामं नुंचि जोरुगा कुरुस्तुन्न वर्षंलो सैतं पादयात्रनु कोनसागिंचारु कांग्रेस नायकुलु केंद्र राष्ट्र प्रभुत्वाल प्रजा व्यतिरेक विधानालु एंडगडतामनि हेच्चरिंचारु ई कार्यक्रमंलो भारी संख्यलो कांग्रेस पार्टी नायकुलु पाल्गोन्नारु भारत जोड़ो राहुल गांधी चेस्तुन्नटुवंटि पादयात्रकु मद्दतुगा यल्लारेड्डिपेट मंडल कांग्रेस कमिटी ई रोजु बंडलिंगंपल्ली नुंडि सिंगारं नारायणपूर् गोपापूर् यल्लारेड्डिपेटलो पादयात्र चेरुकुंटुंदि अक्कड परिसमाप्तमैतुंदि ई यात्रकु मुख्य अतिथिगा निश्चयिंचिनटुवंटि जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु नागुल सत्यनारायण गौड गारिकि स्वागतं सुस्वागतं तेलियजेस्तू नातो पाटु ई कार्यक्रमंलो पाल्गोनुकुंटुन्नटुवंटि जिल्ला उपाध्यक्षुलु गौस् गारु जिल्ला कार्यदर्शि लिंगन्न गारु ब्लाक् कांग्रेस अध्यक्षुडु सति लक्ष्मारेड्डि गारु जिल्ला मैनारिटी सेल अध्यक्षुडु साहेब गारु मरि अंते काकुंडा नातो पाटु ఈ యాత్రలో కూడా పాల్గొంటున్నటువంటి ఎస్సిఎల్ అధ్యక్షులు కరిగే శ్రీనివాస్ గాని మరి అదే విధంగా ఇంకా మిగతా శాఖల అధ్యక్షులు గాని ఈ బండలింగపల్లి ప్రాపర్కు సంబంధించినటువంటి ఎంపీడీపీ భర్త అయినటువంటి కొత్తపల్లి దేవన్న గాని మరి అంతేకాకుండా ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలు యాదవ్ మరి అదే విధంగా నందు మరి ఎల్లగౌడు మరి అదే విధంగా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గాని ఇతర శాఖలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉండి మతాలు కులాలు అనుకుంటూ చిచ్చుపెడతా ఉన్నది ఇటువంటి సమయంలో కూడా భారతదేశంలో కూడా అందర్ని కూడా ఐకమత్యం చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి మద్దతుగా ఈ రోజు బండలింగంపల్లి లోపట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నందుకు మా బండలింగంపల్లి మా నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ బండలింగంపల్లితో పాటు మన మండలం లోపల ఏ గ్రామం లోపల కూడా ఇప్పటివరకు ఒక రూపాయి పని చేసినటువంటి పాపాన పోలేదు ఏమన్నంటే మా మోదీ దేవుడు మా మోదీయే ప్రపంచాన్ని ఏల్తుండు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది గతం లోపల కొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ గ్రామం లోపల ఈ ఐమాస్ రేట్ తో పాటు రెండు మూడు పనులు ఇక్కడ చేయడం జరిగింది వాటర్ ప్లాంట్ తో పాటు ఈ బండి సంజయ్ ఏమన్నా భాగ్యనగర్ టెంపుల్ తప్ప వేరే ఏ కార్యక్రమం కూడా ఆయనకు లేదు మోదీ అదే విధంగా ఈ బండలింగంపల్లికి ఈ రోజు ముస్తాబాద్కు కనెక్షన్ కల్పించినటువంటి బ్రిడ్జ్ కూడా ఆ కాలం లోపలనే శాంక్షన్ కావడం జరిగింది 3 కోట్లతోటి ఏమన్నా మోదీ నామం మోదీ జపం తప్ప బండి సంజయ్కి వేరే కార్యక్రమం లేదు దేవుడన్నా ఏమనంటే దేవుడు అని చెప్పడం జరుగుతుంది మేము బండలింగంపల్లి వేదిక నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాము బండి సంజయ్ మరి మీ దేవుణ్ణి ఈ గ్యాస్ ధరలను దించమని చెప్పి అడుగుతా ఉన్నాము ఒక్కొక్క సిలిండర్ ధర ఈ రోజు 1100 అయింది మేము 500 ఇచ్చినప్పుడే మళ్ళల్లో సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళం మరి అదే విధంగా ఒక్క లీటర్ పెట్రోల్ సిరిసిల్ల పోయి రావాలంటే ఇలా 120 రూపాయలు చేయడం జరిగింది ఒక్కసారి సిరిసిల్ల పోయేస్తే మా జేబులో పుట్టి నుంచి 150 రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది మరి అదే మాదిరిగా పిల్లలు తాగేటువంటి పాల మీద కూడా ఈ రోజు జిఎస్టి వేయడం జరిగింది ఆనాడు అధికారంలో కూడా వచ్చినప్పటికీ ప్రతి పేదవాడి అకౌంట్ లోపల జన్ధన్ ఖాతాలో కూడా 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఒక్క రూపాయి లేదు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదేమీ కూడా లేదు దానికి వ్యతిరేకంగానే ఈ రోజు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ కాలం ఎక్కువ కాలాతీతం అవుతుంది కాబట్టి
అదనపు పని భారం తగ్గించాలంటూ స్పందన మండల సమాఖ్యతో పాటు సీఐలు అందరూ కలిసి ఏపీఓ సుదర్శన్ కు వినతి పత్రం ఇచ్చారు. గంభీరావుపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట సీఐలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ మండలంలోని వీఓఏ అందరూ ఎదుర్కొంటున్న పని ఒత్తిడి తగ్గేలా హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు ఇవ్వటం మరియు డ్రైడే కార్యక్రమం, కోవిడ్ 19 పోషణ అభియాన్, ఓటర్ నమోదు, బతుకమ్మ చీరల పంపిణీ, జీపీ సర్వే, బ్యాంక్ లింకేజీ టార్గెట్ లాంటి పనిభారం సమస్యలు తగ్గించి మాకు న్యాయం చేయాలని ఏపీఓ సుదర్శన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పందన మండల సమాఖ్య సభ్యులు సీఏలు వాణి, శైలజ, పద్మ, మమత, అనిత, సంతోష, రజిత, సంధ్యారాణి, రేఖ, శ్రీవల్లి, మల్లేశ్వరి, సునీత, సావిత్రి, దీపిక పాల్గొన్నారు. మా సమస్యల కోసం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మా ఏపీఎం సార్ గారికి స్పందన మండల సమాఖ్యలో మేము లెటర్ ఇస్తున్నాం. మా సమస్యల కోసం వీఓఏల అందరి తరపు నుంచి మండలి మొత్తం కలిపి ఒక లెటర్ రాసి వినతి పత్రం లాగా మా ఏపీఎం సార్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే బ్యాంక్ లింకేజ్ మాకు కోట్లల్లో టార్గెట్ ఇచ్చి అది రీచ్ అవ్వాలి అంటే సభ్యులు అందరూ అంగీకరించట్లేదు. ప్లస్ దానికి తోడు బ్యాంక్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి, అందరూ సభ్యులు ఒప్పుకోవడం లేదు. మాకు అదనపుగా ఇవ్వాలి లోన్స్ అనే కాన్సెప్ట్ తీసేయాలని, మరియు హరితహారం కోసము ఇంటింటికి మొక్కలు పంపిణీ కోసము, ఈ ఫ్రైడే డ్రైడే కోసము, ఇంకా పోషణ అభినయ్ అని, ఈ ఓటర్ నమోదు కోసమని ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది ప్రతిదీ కాదు, గ్రామ పంచాయతీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కోసం అన్ని డిపార్ట్మెంట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాకపోతే మా వేతనం వచ్చేసి తక్కువగానే ఉంది. ఈ మిగతా వర్క్ చేయడం వల్ల మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ చేయలేకపోతున్నాం. ఇవి వెనుకబడుతున్నాం మేము. కాబట్టి ఈ అదనపు పనుభారాన్ని తగ్గించాలని కోరుతూ మా ఏపీఎం సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు మద్దతుగా ముస్తాబాద్ మండల పార్టీ ఆధ్వర్యంలో అవనూరు వరకు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మండల పార్టీ నేతలు స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అవనూరు వరకు పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఈ యాత్రను జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల కారు శ్రీనివాస్ పార్టీ జెండానూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్రను చేపట్టారని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న పాదయాత్రకు మద్దతుగా మండలంలో ఈ పాదయాత్రను నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై హస్తం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ పాదయాత్రతో దేశంలో నూతన అధ్యయనం మొదలవుతుందని, ఆ పాదయాత్ర వివరాలు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయటమే ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, అరుట్ల మహేష్ రెడ్డి, రామరెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రాకేష్, బాలరాజు, వేముల సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు
व्यतिरेक प्रभुत् पालन चाहिए मरी आ पालन प्रजल पाल द्रोह उद्देश्य तो मरी राहुल गांधी गारु कन्याकुमारी पादयात्र मोदी जरिए वारी मदत मे मुस्ताबाद मंडल केन्द्र में मंडल कांग्रेस पार्टी आध्वर्यन मे 15 किलोमीटर पादयात्र चपड़ा मैं राबे रोज प्रजक స్వేచ్ఛగా పాలించేటువంటి అధికారం కాంగ్రెస్ కే ఉంది మరి వివేద ప్రజలకు ఇయల సిలిండర్ అయితేనే నిత్యావసర సరుకులు అయితేనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట ధరలు ప్రతి ఒక్క వస్తు ధరలను పెంచి పేద ప్రజలను నడివేర్సు మరి అంబానీ ఆదాని అనేటువంటి రెండు గ్రూపులకి మరి కార్పొరేట్ సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీని వెంటనే పాలద్రోహాలనే ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పాదయాత్రకు మేము మద్దతు పలుకు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈ రోజు పాదయాత్ర చేపడుతున్నాం అదే విధంగా రాష్ట్రంలో కూడా ఈ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఈ పాలనను తొలగించాలే కేసీఆర్ ప్రజావిత్రక విధానాన్ని అవలంబిస్తుండు ఇలా విద్యార్థులకు ఉద్యోగాలు అయితేనే మరి యువత ఉద్యోగాలు ఇవ్వకుండా పేద ప్రజలకు నడివేస్తూ ప్రతి వస్తువు యొక్క ధరలు పెంచుతూ మరి పాలన ప్రజావిత్రకంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పాలన కూడా వెనక్కి పంపాలనే ఉద్దేశంతో మరి ఇలా రాష్ట్రంలో దేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేపట్టడం జరుగుతా ఉంది. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక గొప్ప పరిణామం చోటు చేసుకుంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం. అచ్చేదిని తీసుకుని వస్తా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి ప్రజలకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు సత్యదిని తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు ఆ సేతు హిమాచలం కూడా చూస్తూనే ఉంది. రాహుల్ గాంధీ గారు చేసే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశాన్ని కులాలు మతాల వారీగా విభజిస్తూ ఒక విభజనాత్మకమైన పరిస్థితులలో భారతదేశం ఉందని ఆ పరిస్థితి నుండి భారతదేశం ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం అయితేనేమి ఇక్కడ కేసీఆర్ అయితేనేమి ప్రశ్నించే గొంతులను ఏ విధంగా అణిచివేస్తున్నారో అదే విధంగా సిబిఐ ఈడీ దాడులతో ఏ విధంగా ఇబ్బంది చేస్తున్నారో మనం అన్ని గమనిస్తూనే ఉన్నాం. దీనంతటికీ కూడా వీటన్నిటి నుండి విముక్తి పొందడానికి భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వావిలను పీల్చుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 3200 కిలోమీటర్ల తన పాదయాత్రను కొనసాగిస్తా ఉన్నారు. దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తా ఉన్నారు. తనకు మద్దతుగా ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుండి ఆవునూరు వరకు కూడా దాదాపు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇందుకే ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు. తంగళ్లపల్లి మండలం చిరులవంచ గ్రామ మిడ్మానేరు 2వ గేట్ల వద్ద తంగళ్లపల్లి ఇల్లంతకుంట మండలాల్లో గ్రామాలు చిరులవంచ ఓగులాపూర్ వల్లంపట్ల మస్కుపల్లె వెల్జీపూర్ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు ప్రజాప్రతినిధులు 5 గ్రామాల ప్రజలు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ అందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం సిద్ధం వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 5 గ్రామాల్లో 80 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 156 కోట్లతో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ 5 గ్రామాల రైతులు ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఎండాకాలంలో బోర్లు బావులు ఎండిపోయి పంటకు నీళ్ల ఇబ్బందులు ఉండేవని మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. రసమయ్య బాలకిషన్ 4 నెలల క్రితం ఈ 5 గ్రామాల్లో విజిట్ చేసి ఇక్కడ ఎత్తిపోతలు అవసరమని డిపిఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో రైతుల బాధను అర్థం చేసుకున్న కేసీఆర్ వెంటనే నిధులు శాంక్షన్ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిర్లవంచ సర్పంచ్ జక్కుల రవీందర్, ఓగులాపూర్ గ్రామ సర్పంచ్ మల్లవ్వ మల్లయ్య, వెల్దిపూర్ మాజీ సర్పంచ్ ఉడతల వెంకన్న, వల్లంపట్ల సర్పంచ్ కేతిరెడ్డి, అనసూర్య వెంకట్ నరసింహారెడ్డి, ముస్కుపల్లి గ్రామ సర్పంచ్ మల్లయ్య, ఉప సర్పంచ్ కోగలంచ బ్రహ్మ, గూడపల్లి సర్పంచ్ మల్లన్న రాజిరెడ్డి, అనంతరెడ్డి మేకల శ్రీనివాస్, గజ్జల రాజశేఖర్, ఏఎంసీ డైరెక్టర్ చిలువేరి సంతోష్ రెడ్డి, కొమరయ్య, నూతన్, రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పైప్ లైన్ అనేది పైప్ లైన్ ద్వారానే మనము చెల్లు నింపుతాం కాబట్టి ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ కు ఆస్కారం లేదని చెప్పి సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తూ అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ గ్రామం పోతుంది ఇక్కడ పవర్ ప్లాంట్ పడుతుంది లేకుంటే ఇక్కడ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పడుతుంది లేకుంటే ఇవన్నీ పడతాయని చెప్పి పెద్ద పెద్ద అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలెవరు కూడా వదంతులు నమ్మద్దు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టు హబ్ గా మన ఇల్లంతకుంట మండలం గానీ చిల్లవంచ ప్రాంతం గానీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనకు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ప్రాజెక్టుకు మనం సహకరించినాం, ప్రభుత్వానికి సహకరించినాం. ఇక్కడ రైతులు చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారి భూమిని అందరినీ కూడా ధారపోసి మిగతా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మృత ప్రాంతమైనటువంటి మెదక్ సీమను చేసేందుకు కూడా మా వంతు సహసహకారం అందించి ఇక్కడ రైతులు కూడా భూములు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇక నుండి ఎలాంటి భూములు కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ సర్వే కానీ ఎలాంటి పవర్ ప్రాజెక్టులు కూడా పడాయని చెప్పి సందర్భంగా ప్రజలు అలాంటి అపోహలు నమ్మద్దని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ రైతులకు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వినోదన నాయకత్వం, రసమైన నాయకత్వం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు మానుకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పవన్ పల్లి సత్యనారాయణ పాదయాత్ర చేపట్టారు. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, సోమారంపేట, రేపాక, గుండారం, బెజ్జంగి వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నేడు కేంద్రంలో బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, సామాన్యుడికి బతుకు భారంగా మారిందని, మోడీ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకే రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను పూనుకున్నారన్నారు. అందుకుగాను ఆయనకు మద్దతుగా ఈ రోజు ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి వరకు పాదయాత్ర చేపట్టాం. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని, బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తోంది కానీ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని, ఒక సిలిండర్ పై 1200 పైచీలకు పెరగటం ఏంటన్నారు. తమ రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక 500 సిలిండర్తో పాటు నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మానుకొండూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు మరియు అన్ని గ్రామాలకు చెందిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ ధరలకు వ్యతిరేకంగానే ఈరోజు పాదయాత్ర రాహుల్ గాంధీ మత ఉన్మాదులకు వ్యతిరేకంగా ధరలకు వ్యతిరేకంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర ఆయనకు మద్దతుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల చేయి గుర్తున్నాం. నేను డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాదయాత్ర చేస్తాను. మీ అందరికీ తెలియజేయడానికి తెలియజెప్పడం లేరు, చెప్తే వింటలేరు. ఏమైనా ఇంతకుముందేమో వార్తలు ఒకటే వచ్చేది, వార్తలు చూసేది, ఇప్పుడంతా సీరియల్ అమ్మాయి గోవంగానే సీరియల్ పెడుతుంది. ఆ సీరియల్ చంపాలి, మా కాంగ్రెస్ ఇల్లు లేని వాళ్ళు సారే ఇంద్రమిల్లు గొల్లపల్లి అంటాడు ఎంతకుముందు సిలిండర్ ధర కదరా తల్లి, వంట చేసుకుంటున్నాయి గ్యాస్ ధర. ¡Vamos! ¡Vamos! ¡Vamos!
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇల్లంతకొండ నుండి బెజ్జంకి వరకు పాదయాత్రగా ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక దృక్పథంతో భారతదేశాన్ని విభజిస్తున్న బీజేపీ పార్టీ మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ భారతదేశాన్ని తునాతురకలుగా చేయాలనుకున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కన్యాకుమారిలో. ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కరీంనగర్ మానకొండూరు నియోజకవర్గంలో ఆయన నడవాలని భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయొద్దని మతం పేరిట కులం పేరిట ప్రాంతీయ తత్వం పేరిట విభజించొద్దని ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలని వాళ్ళ కర్లు తెరిపించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ భారత్ జోడో యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. మోడీ గారు తన గుజరాత్ మోడల్ అని ప్రారంభించి గుజరాత్ లో 2002లో నరమేధంతో స్టార్ట్ చేసినాడు. 2000 మందిని ప్రభుత్వాలను కూల్చడము, ఎన్నుకున్న ప్రభుత్వాలను గద్దదించడము, ఎమ్మెల్యేలను కొనడము, అదే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్న ప్రయత్నమే అది. మరి ఈరోజు ఈయన వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో, మేక్ ఇన్ ఇండియా కానీ స్కిల్ ఇండియా కానీ తయారు చేయడానికి ఒక పరిశ్రమన పెట్టిందా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. గత 8 రోజులుగా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతి మండపాల వద్ద ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీంతో మండపాల నిర్వాహకులు విఘ్నేశ్వరునికి రోజు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ప్రారంభమైన 3వ రోజు నుంచి కుంకుమార్చనలు అన్నదాన కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ ఏట దాతలు అధిక సంఖ్యలో ముందుకు రావడంతో ప్రతి గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ క్రమంలో స్నేహశీల యూత్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించగా సుమారు 800 మందికి నిర్వాహకులు అన్నదానాన్ని చేశారు. అలాగే సుభాష్ నగర్ లో గల ఎస్ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య వద్ద బుధవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై దేవుని ప్రసాదాన్ని తీసుకున్నారు. గురువారం మార్కండేయ దేవస్థానంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా అధ్యక్షులు కనక బాలకిషన్, కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరానికి విగ్రహ దాత అన్నదాతలు ముందుకొచ్చి ప్రకటించడంతో కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లే దారిలో 18వ వార్షికోత్సవం సందర్భంగా అంజనా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు సందర్శించి ప్రత్యేక పూజలు చేయగా కమిటీ సభ్యులు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఈ వార్షికోత్సవానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో నేటి సాయంత్రం నుంచి విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శరణాలయ్యా
లక్ష్యమైనవయ్యా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.